పుష్ప మొదటి భాగము భారీ విజయ నమోదు చేసుకున్నది కాబట్టి రెండో భాగం మీద గిట్ల అంచనాలు అవుతున్నాయంట ఇక మొదటి భాగం తరగాలనే రెండో భాగం గిట్ల వసూల రూపంలో ఎన్టీఆర్ఏ షేక్ చేయడం ఖాయమనే మాటైనా వాడుతున్నది కైతే అందుకు దగ్గట్టుగానే దర్శకుడు గిట్ల శిల్ప లెక్క షెక్కుతున్నాడంట అయితే మరోపక్క ఇప్పటికే ఈ మా షూటింగ్ ఎక్కువ భాగం మటుకు రామోజీ ఫిల్మ్ సిటీ అంట ఇక దానికి కాకుండానే ఇక కొన్ని సన్నివేశాలు అడవులలో చేయాల్సినవి ఇట్లా ఇప్పటికే పూర్తి గిట్లా అంట ప్రస్తుతం రామోజీ ఫిలిం ఇట్లనే ఇంకొంత భాగం చేస్తున్నారంట ఇక అందులో భాగంగానే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంట మరో పక్కనేమో కాకినాడల ఒక రెండు మూడు రోజుల పాటుగా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేటట్లుగా ప్లాన్ అయితే చేస్తున్నారంట కాకపోతే గీడ అసలు ముచ్చట ఏంది అనేది కాకినాడలో కానీ రామోజీ ఫిలిం సిటీ సన్నివేశాలకు కానీ ఇక్కడ పొంతన లేకపోవడంతో సుకుమారు ఇక అక్కడ అక్కడనే ఇక్కడ ఇక్కడనే అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినబడుతున్నది గదేంది అని సోచాయిస్తున్నారా ఎక్కువ సోచాయించకుని నేనే చెప్తా గదేందనంటే ఓ పక్క సుకుమారు జట్టు రామోజీ ఫిలిం షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉంటారు మరో పక్కనేమో సుకుమార్తో సహా ఇంకొక జట్టేమో ఏమో కాకినాడలా మిగతా బాగా షూటింగ్ చేస్తున్నారని సమాచారం అయితే వినబడుతున్నది ఇక ఏదైతే కాకినాడ బాగా ఉన్నదో ఇక దాంట్లో బాన్ని పాల్గొనబోతున్నాడంట ఇక దీని తర్వాత చాలా వరకు షూటింగ్ అనేది పూర్తిగా వస్తున్నదట ఇక అనంతరం ఇక మిగిలిన పాటలు మాత్రం రెండు పాటలు చిత్రీకరించాల్సిందైతే ఉన్నదంట ఇక ఇప్పటికే సైన్మాల జాతర పాటనే కాకుండా మరో నాలుగు పాటలు అయితే ఉన్నాయంట ఇక అసలు పాట ఏంది మన ఐటమ్ పాట ఇక దాంట్లో ఎవరు నటిస్తున్నారా అన్నది ఇప్పటి వరకు అసలు బయటనే పెట్టలేదు ఇక ఈ నెలాఖరిలోపు నర్తకి ఎవరు అనేది స్పష్టత వస్తుంది అనే సమాచారాలు అయితే ఇనవాడుతున్నది ఇక అంతేకాకుండా కాకినాడ అనేది మన సుకుమారు స్వస్థలం ఇక ఆయన పుట్టిన గడ్డ కాబట్టి గాడ చిత్రీకరిస్తుండు అని అనుకోవచ్చా లేకుంటే ఇక నిజంగానే సన్నివేశాలకు తగ్గట్టుగానే గాడనే అవసరం పడింది కాబట్టి గాడ వేస్తేనే మంచిగా ఉంటుందని భావించి చిత్రీకరిస్తున్నారంటారా మీరేమంటారు కామెంట్లలో కామెంట్ పెట్టుర్రీ అట్లనే ఒక గడ్డు ఉంటారు అది కూడా నొక్కరి మళ్ళొస్తా